बेटी पापा अरे बेटी बेटी कैसा है ठीक है ना मेरी सोना ఎలా కూర్చావు అక్కడ పెద్ద ఫైట్ పాపా మరి మేము వెళ్ళొస్తాం సార్ అజయ్ రామ్జీకి లోపలికి రండి లోపలికి రండి రండి ఈయన వాళ్ళ దగ్గర నుంచి నన్ను కాపాడారు శుక్రియా బేటా శుక్రియా చాలా సంతోషం ప్లీజ్ బయట అరే బయట అరే చెప్పమ్మా నిన్ను ఎవరు ఎక్కడి నుంచి కిడ్నాప్ చేశారు బ్యూటీ పార్లర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక వ్యాన్ లోకి తోసి ముక్కు మీద క్లోరోఫామ్ పెట్టారు పాపా చూడలేదు కానీ వాడి వాయిస్ మాత్రం నాకు మర్చిపోలేనట్టుగా గుర్తుంది ఆ తర్వాత ఈయన వచ్చి మీ పేరు చెప్పనే లేదే సార్ సింహం సింహమా హీరో సింహం అరే హీరో సింహం హీరో సింహం వీడు నా ఫ్రెండ్ బాస్ వాసువా అసలు మాట్లాడమే లేదు బేటా వింటాను నీ మాట నేను ఇలాగ కామెడీగా మాట్లాడుతుంటా అరే కూచ్ కానికిలే లావు అది కుదరదు తినే వెళ్ళాలి ప్లీజ్ ఏక్ మినిట్ ఫోన్ ఆయా ఓకే సెట్ సీటింట్లో మనమేం చేస్తున్నావురా అక్కడెవరున్నారో ఎక్కడరా థియేటర్లో అక్కడే అమ్మాయి ఉంది అమ్మాయి అక్కడ కాదురా ఇక్కడే ఉందిరా అమ్మాయి ఎక్కడుందా మరి క్యాష్ క్యాషా నువ్వే కదరా అమ్మాయిని తీసుకొచ్చి వదిలిపెట్టావు ఇప్పుడు క్యాష్ లేస్తారా నేనెందుకురా తీసుకొచ్చి వదిలిపెడతాను బావా ఆటలాడకరా చాలాసేపటి నుంచి తేడాగానే ప్రవర్తిస్తున్నావు మనం డబ్బులు ఇచ్చి సెట్ చేసిన మనుషుల్ని కూడా కొట్టిపడేశావు నేనా అవును ఆ అమ్మాయి నువ్వే తన్ని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చావు అనుకుంటావు నాకేమీ జ్ఞాపకం లేదురా బావా నాకెందుకో ఆ మంగళం నీ తల మీద బాటిల్తో కొట్టాడు కదా ఆ రాత్రి నుంచి నీకేదో అయిందనుకుంటా క్రాక్ అంటున్నావా నన్ను పొరా క్రాక్ ఈ సినిమాల్లో హీరోలు ఉంటారు చూడు చాలా మంచోడుగా అంత మంచోడుగా ఉన్నావు ఇప్పుడు కన్ను ఇలా కొట్టుకుంది నువ్వు ఎప్పట్లా మారిపోయావు ఎప్పట్లా అంటే నువ్వు నార్మల్ అయిపోయావు బావా అరే అరే బయటోజీ ఆర్ది బయటోజీ మీరు నా బేటీని కాపాడారు మీకే హెల్ప్ కావాలని అడగండి ఈ సెటు మీకు చేస్తాడు లేదు ఒక మ్యాటర్ మాట్లాడాలి మాట్లాడేద్దాం సెటు మన ఏరియాలో ఎలక్షన్స్ వస్తున్నాయి నేను కార్పొరేటర్ గా నుంచుంటున్నా వావ్ మీలాంటి బంగారం మనుషుల వాళ్ళు నించోవాలి అదే సెటు కొంచెం డబ్బు ఖర్చు అవుద్ది డబ్బు ఎంత ఖర్చు అవుతుంది ఒక 50 లక్షలు ఖర్చు అవుద్ది ఇచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుంది అరే బాప్ రే బాప్ 50 లక్షలు డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా అరే డోంట్ వరీ బేటా పాప రెడ్యూస్ చేస్తాను ఇంట్రెస్ట్ లో బాగా రెడ్యూస్ చేస్తాను సెటు నా దగ్గర డాక్యుమెంట్ ఉంటే నిన్నెందుకు హెల్ప్ చేయమంటాను అరే 50 లక్షలు పెద్ద అమౌంట్ బేటా డాక్యుమెంట్ ఇచ్చినా సేట్జీ డబ్బు ఇస్తున్నాడు కదా ఆ భగవాన్ కి అందుకు ధన్యవాదాలు చెప్పు చుప్ రహో బేటే డబ్బు తప్ప ఈ సేట్జీని ఇంకేం కావాలని అడగండి చేస్తాడు ఎలక్షన్ లో నుంచుంటున్నా కుటుంబం అంతా వచ్చి నాకే ఓటేయండి శుక్రియా అది సేట్జీ ఫ్రీగా చేస్తాడా ఏక్ మినిట్ లడ్డూ కావో ప్యూర్ ఘీ ఆభి కావోనా బాబా నిజంగా నేనే తనని కాపాడాను నేను చేసిన పర్ఫార్మెన్స్ కి క్యాష్ లడ్డులా ఈ పాటికి చేతికి అందేదిరా అంత పాడు చేసి నేను చేశానని అడుగుతున్నా రే నువ్వు నేను కుక్కలా తిరిగాను డబ్బు కోసం ఆ తర్వాత కిడ్నాప్ ప్లాన్ వేశాం మరి నేనేందుకు పాడు చేస్తానరా అయితే నేను పాడు చేశానంటావా
ఇదిగో మీరు అడిగిన 50 lakhs. ఇవి మీ నాన్న ఇచ్చాడా? కాదు, నేనే ఇస్తున్నా. నాకు ఈ డబ్బు వద్దు. నేను ఇవ్వకూడదా? మా ఏరియా జిమ్ మాస్టర్ని నేను డబ్బు అడిగాను, ఆయన అరేంజ్ చేస్తానని చెప్పారు, అందుకే. నేనెవరో తెలియక మీరు నన్ను కాపాడారు. ఎలక్షన్లో మీరు గనక గెలిస్తే ఇంకెంతమందికి మంచి చేస్తారు. మీకోసం నేను ఇంత డబ్బు అరేంజ్ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా సింహం? అర్థమవుతుంది, కానీ మాట ఇచ్చేసానే, అదే ఆలోచిస్తున్నా. సరే, పర్వాలేదులేండి. ఏమండి, ఒక నిమిషం వాసు, ఆ డబ్బు తీసుకో, లెక్క రాసించు, తర్వాత మాస్టర్తో చెప్పు, ప్రజా సంక్షేమానికి ఎప్పుడైనా డబ్బు కావాల్సి వస్తే అప్పుడు అడుగుతానని. సరేనా? ఏరియాలో అభ్యర్థిగా ఎవరిని నిల్చోబెట్టాలా అని బాగా ఆలోచించారు. ఒక మంచి నాయకుడు తానుగా ముందుకు రాకూడదు, నేనే నాయకుడినని. కానీ స్పష్టంగా తెలియాలి వీడే నాయకుడు అని. ఒక అడవికి ఎవరు రాజు అని ఆలోచిస్తే సింహమే రాజు. ఈరోజు వాడి ముద్దు ముద్దు మాటలు వినడానికి నేనే ఆతృతగా ఎదురు చూస్తున్నా. రాసు, పైకి రా. గౌరవనీయులైన పెద్దవాళ్లకి, మాతృమూర్తులకి, వేదికను అలంకరించిన పార్టీ పెద్దలకి, నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం మన అన్నయ్య. నమస్తే అన్నగారు. అందరికీ నమస్కారం అన్నా. నమస్తే అన్నా, బాగున్నారా? నేనే మన ఏరియాలో కార్పొరేటర్ పోస్టుకు నించోబోతున్నా. మన పార్టీ ఏమో 50 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉంది, కానీ ఇన్నేళ్లుగా ఏది మారలేదు. పార్టీ గాని, పార్టీ జెండా గాని, పార్టీ చిహ్నం గాని, మన జీవితాలు గాని, ఏ ఒక్కటి మారలేదు. కానీ అన్నగారు, అన్నగారి కుటుంబం మంచి మార్పు, మంచి అభివృద్ధి తరతరాలకి, కదా అన్నగారు? 30 ఏళ్లు కాదు, ఇంకో 300 ఏళ్లైనా ఇక్కడేది మారబోయేది లేదు. మనల్ని మారనివ్వరు వీళ్ళు. మనలో మార్పు రానివ్వకుండా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు, ఎందుకంటే మనం ఎదిగితే అది వీళ్ళకు మంచిది కాదు. ఏంటి కోపమా? ఆవేశము విడిచి మూలకెళ్ళి నుంచోండి. మనం ఆశించే రాజకీయం వీళ్లకు అర్థం కాదు, కానీ వీళ్ళు ఆచరించే రాజకీయం ఏమిటంటే
ఓ ఇద్దరు కుల పెద్దల విగ్రహాల్ని ఆవిష్కరించి కులాన్ని కాపాడుకోవడం, మన ఏరియాలో ఉన్న వీధులకి వాళ్ల పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోవడం, అలా మన చెవుల్లో పువ్వులు పెట్టడం, 5 ఏళ్లకోసారి ఓట్లడుకోవడం, ఆ తర్వాత మనకేమైనా సమస్య వచ్చిందంటే, అంటే ఈ వరదలొచ్చాయి, తుఫాన్ వచ్చింది, తలదాచుకోవడానికి చోటు లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు చాచాలి, అయ్యా ఏదో ఒకటి చేయండి అయ్యా, పిల్లా పాపాలతో రోడ్డున పడ్డాం అని. వీళ్ళంతా దాన కర్ణులు కదా, ఏదో వీళ్ళ బాబు సొత్తు తీసుకొచ్చి మన చేతుల్లో పెడుతున్నట్టుగా మనం పప్పు ఉప్పు కొంటూ ఇచ్చిన పన్ను డబ్బుని వాళ్ళు మింగేయగా మిగిలింది మనకిస్తారో అది కూడా కుక్కకు బిస్కెట్ వేసినట్టుగా, అది మనం ఏరుకుని వీళ్లకు దండాలు పెట్టాలి. మీ కోపం చల్లారిందా? కూర్చోండి కూర్చోండి. నేను మాట్లాడేది మీకోసం కాదు, తెల్ల బట్టలు వేసుకుని మనసులు మురికిగా ఉన్న మీకోసం కాదు. మిమ్మల్ని నమ్ముకుని మీ ఇంట్లో ఉన్నారే మీ పిల్లా పాపలు, రేపటి తరం వాళ్ల కోసం మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోండి. నుంచి చూస్తూనే ఉన్నాను, ఏంటి వచ్చినప్పటి నుంచి అన్నగారి గురించి పార్టీ గురించి తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు? ఆధారం ఉందా నీ దగ్గర? నీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఇది అవినీతి పార్టీ అయిపోయిందా? ఆపోజిట్ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నావా ఏంటి? అడగటయ్యా. కాకి గుడ్లగూబతో వైరం, గుడ్లగూబకి కాకితో వైరం. ఈ కాకి గుడ్లగూబకు సెట్ అవ్వదంట. ఈ గుడ్లగూబ ఏం చేస్తుందంటే, రాత్రుళ్ళు కాకుల కళ్ళు కనిపించవు కదా, కాకి గుడ్లన్నీ గుడుకున మింగేస్తుంది. అదేవిధంగా ఈ కాకి ఏం చేస్తుంది, పగటిపూట గుడ్లగూబ గూటికి వెళ్లి అది పెట్టిన గుడ్లన్నింటినీ గుడుకున మింగేస్తుంది. ఇక్కడ అదే జరుగుతుంది. ఇదే చోట ప్రతిపక్ష నేతలు వచ్చి నా అన్నగారి గురించి ఇదే విధంగా చెప్పి మీ చెవుల్లో పువ్వులు పెడతారు. వాళ్ళేమే ఊహించుకొని చెప్తారో అవన్నీ ఇందాక మీతో నేనే చెప్పాను. ఎందుకంటే ఇదంతా టైం వేస్ట్ కదా, మీ సమయం వృధా కాకూడదని నేనే చెప్పేశాను. పచ్చకామెలు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందట, అదేవిధంగా ఈ అవినీతి పొరలకి తమ కళ్ళతో చూస్తే అంతా అవినీతిగానే కనిపిస్తుంది. సమయం సరిపోతుందా? వాళ్ళు చేసిన అవినీతి గురించి చెప్పాలంటే నన్ను లిస్ట్ చేసి ఇవ్వమంటారా? అన్నగారు, నేను విషయం చెప్పబోతున్నాను, దయచేసి నాపకండి, ఈ విషయం చెప్పే తీరాలి. ఓ 2 రోజుల ముందు అన్నగారిని కలవడం కోసం వెళ్ళాను, అప్పుడే నా దగ్గరికి వచ్చి చెవిలో చెప్పారు, సింహం ఏ లేదు, ఖర్చులకు 50 కావాలి, ఇస్తావా, నేను ఒకరికి ఇస్తానని మాటిచ్చాను అని అడిగారు. అన్నగారు అన్నగారు, దయచేసి మీరు అడుగుపడకండి, మీరెవరో ఈ ప్రజలకు తెలియాలి అన్నగారు, మీరు మౌనంగా ఉండాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. అన్నగారు 50 అడిగారు. ఏంట్రా ఇది అన్నగారు 50 అడిగారే, నా దగ్గర నిజంగా డబ్బు లేదు, ఏం చేయాలి కూడా అర్థం కాల. ఎలాగో కింద మీద పడి 50 మోపు చేసి అన్నగారికి ఇచ్చాను. అప్పుడు ఆయన ఏం చెప్పి తీసుకున్నారో తెలుసా, నేను తిరిగిచ్చేటప్పుడు నువ్వు ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలి, ఇది నా పార్టీ మీద ఒట్టు, నా తల్లి మీద ఒట్టు అని చెప్పారు. అప్పుడే పితికిన పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో నా అన్న మనసు గుణం అంతే స్వచ్ఛంగా ఉంటుంది. చివరిగా ఒకే ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను, నేను నా చెల్లెలు మా అమ్మ నాన్నని చూడలేదు, మాకు ఆకలేసినప్పుడల్లా మీరెవరు మమ్మల్ని పస్తులు ఉంచలేదు. ఈ ఏరియానే నా జనాలే, నాకు అమ్మ నాన్న తాత బామ్మ అత్త మామ అక్క చెల్లెలు అన్న తమ్ముడు అంతా మీరే. దానికి కృతజ్ఞతగా మీకు సేవ చేయడానికి, మీ ఇంట్లో పనివాడిగా, మీ వీధులు శుభ్రం చేసేవాడిగా పనిచేయడానికి నన్ను ఆజ్ఞాపించండి, ఆ ఆజ్ఞ ఓటు రూపంలో వేయండి అని వేడుకుంటున్నాను. ఆ రోజు సేటు కూతురిని కిడ్నాప్ చేసినప్పుడు ఇలాగే మారిపోయావు, ఈ రోజు నువ్వు మాట్లాడింది విన్నాక వణుకొచ్చేసిందిరా, నీ మీద ఒట్టు ఎలా మేనేజ్ చేస్తావని భయపడిపోయాను, కానీ సూపర్ గా మేనేజ్ చేసావురా. ఎన్నేళ్ల కలరా ఇది, అన్ని కలిసి వస్తున్న సమయంలో నాకే ఎందుకు ఇలా జరగాలి? నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా,
ఎవడో ఒకడు నాలోనే ఉన్నాడు, నా ద్వారానే మాట్లాడుతున్నాడు, నన్ను వాడుకుంటున్నాడు, నా జీవితంతో ఆడుకుంటున్నాడు. ఏమంటున్నావురా? అర్థం కాలేదా? ఒక్క ముక్క అర్థం కాలేదు. బావా, మీ స్టేయింగ్ ఇన్సైడ్ మీ, టాకింగ్ త్రూ మీ, యూజింగ్ మీ, బట్ ఐ ఆర్ టార్చరింగ్ మీరా. వేర్ ఇస్ మీరా? బావా, ఎందుకన్నా మంచిది డాక్టర్కి చూపిద్దాంరా.